స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందని చెప్పారు. హరితహారం కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి, డిప్యూటీసీ రవీంద్రరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలో కోటి వృక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ మున్నూరు కృష్ణ, ఏఎంసీ పిఎంసీ డిపిఓ ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ తెలంగాణగా మార్చిందన్నారు. గత 9 సంవత్సరాలుగా హరితహారంలో మొక్కలు నాటుతూ తెలంగాణ వ్యాప్తంగా అడవుల శాతాన్ని, మొక్కల శాతాన్ని పెంచుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మొక్కలు పచ్చదనాన్నే కాకుండా రానున్న తరాలకు స్వచ్ఛమైన గాలిని కూడా అందజేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారంలో భాగంగా దుబ్బాక మండలం చంద్రపల్లి గ్రామంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ గారు, మండల ఎంపీపీ గారు, మరియు ఏఎంసీ చైర్మన్, మరియు సిఐ గారు, అలాగే పిఎస్సిఐ చైర్మన్, స్థానిక సర్పంచ్ గారు, మరియు అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గ్రామస్తులు, మరియు ఎంపీడిఓ గారు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మరియు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, సమృద్ధిగా వర్షాలు పడాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటాలి. తెలంగాణ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా ఈ యొక్క హరితహార కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రమంతటా కూడా చాలా పచ్చదనంగా సస్యశ్యామలంగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మన దుబ్బాక మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెల్లో పట్టణాలను కూడా ఎంతో పచ్చదనంతో కళకళలాడేలా చేశారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనాలు కూడా ఏర్పరిచి ఈయన ప్రజలకు మంచి వాతావరణాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పరచడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా మొక్కలు నాటి దాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, మన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గ్రామంలో పచ్చదనం వెల్లివీర్సేలా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిడదొడ్డి మండలం లక్ష్మీనగర్ మధిర గ్రామమైన ఆరుపల్లె శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులో కోటి మొక్కలు నాటారని పిలుపునివ్వడంతో గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా ఇప్పటికీ అన్ని గ్రామాల్లో 17,200 మొక్కలు నాటినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో క్షేత్రస్థాయిలో ప్రజలు భాగస్వాములు అయినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయని తెలిపారు. గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈరోజు మిరుదొడి మండలంలోని మరి లక్ష్మీనారం పరిధిలో ఆరేపల్లె ఆశ్రమం దగ్గర వజ్రోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో యావత్ తెలంగాణలో మొత్తం ఒక్కరోజు 1 కోటి మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు మంత్రి గారి ఆశీర్వాదంతో మరి ఎంపీ గారి దీవెనతో మేము మా మండల హెడ్క్వార్టర్ నుంచి ఆరేపల్లిలో ఈరోజు మొక్కలు పెట్టడం జరిగింది. మొక్కను మనం సాధినట్టయితే కాల్షియం అనేది తగ్గిపోతుంది. ఈరోజు చెట్లు ఎక్కువ ఉంటేనే మన ప్రాంతంలో వర్షాలు కూడా ఎక్కువ పడ్డాయి కాబట్టి మరి మొక్కలు పెంచడంలో ప్రతి పౌరుడు కొంత సహకారం ఉండాలని గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచులకు, ఎంపీడీఓలకు, ఎంపీఓలకు, టీఏలకు సూచించడం జరిగింది. మిరుదొడ్డి మండలం అంతా సస్యశ్యామలం ఉండాలి అనేది నా యొక్క ఆలోచన. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమరయ్య అన్నారు.
సిద్దిపేట జిల్లా తౌట మండలం వేములఘట్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట సమీపంలో చందాపూర్ గ్రామ సర్పంచ్ నర్సింహుల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. చెట్లను నాటడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తలెత్తకుండా ఉంటాయన్నారు. వన్యప్రాణులను కాపాడాలంటే ప్రజలందరూ భాగస్వాములై చెట్లను నాటి సంరక్షించాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా కోటి మొక్కల కార్యక్రమం మన చందాపూర్ గ్రామంలో తొగుట మండలం చందాపూర్ గ్రామంలో నియమించడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో మూడు వచ్చినటువంటి దాంట్లో మన దుబ్బాక గుడి ఒకటి రావడం జరిగింది. అది తొగుట మండలం చందాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ, అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా శుభవందనలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ఏదైతే చెట్ల పెంపకము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాకముందు కూడా చెట్లను అంతరించిపోయే పరిస్థితి ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతా కూడా పచ్చటి చెట్లతో అన్ని అలలాడుతుంది. కాబట్టి ఈ మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 15 ఎకరాలు ఈ సంపద వనను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి హరీష్ రావు గారికి, మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఈరోజు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కోటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు చందాపూర్ శివార్లోని మల్లన్న సాగర్ కట్ట కింద ఈరోజు వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ వాతావరణం అసమతుల్యంగా ఉంటుందో అప్పుడు వర్షాలు సమృద్ధిగా పడకపోవడం, వర్షాకాలంలో ఎండలు రావడం, ఎండాకాలంలో వర్షాలు పడి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏ కార్యక్రమమైనా కూడా ప్రభుత్వం కాల్చినట్టయితే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలు భాగస్వామ్యమైతేనే ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకొని ఈ చెట్లు నాటి పెంచేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా విజయవంతంగా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విట్లాపురం గ్రామంలో సర్పంచ్ నవీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా విధిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. మొక్కలు నాటితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంపైన ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎల్లుపల్లి మిట్టపల్లి గ్రామాల పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సర్పంచ్ జయశ్రీ రమేష్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ అల్లం మెల్లం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుల ముఖ్య ఉద్దేశం అన్నారు. నాటిన ప్రతి మొక్కను పాఠశాల విద్యార్థులు యాజమాన్యం బాధ్యతగా సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తుపాకుల బాలరంగం పాల్గొన్నారు. మొక్కలు లేకపోతే మానవ మనుగడ లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కామిని శ్రీనివాస్ అన్నారు. సిరివేడ్ జిల్లా చిన్నకోడూరు మండలం చిలకలపల్లి గ్రామంలోని సర్పంచ్ జీవితాబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్తో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున 5 మొక్కలు నాటి సంరక్షించాలని, మొక్కలతో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా మద్దూరు ధూల్మిట మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో సర్పంచులు, మండల అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈసీ పరశురాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలానికి కేటాయించిన 19,780 మొక్కలను మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒకరోజు 1 కోటి మొక్కల ప్లాంటేషన్ ధ్యాసను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మద్దూరు మండలికి మొత్తం 19,780 మొక్కల టార్గెట్ జిల్లా నుంచి నిర్దేశించడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర డిపార్ట్మెంట్లు అందరు కలిసి ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేజర్గా
ఏమైనా మిగిలిపోయిన వాటిని రేపు ఎల్లుండి మొక్కలు మొత్తం ప్లాంటేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మండలం ఉన్న ప్రజలు, యూత్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.